ఢిల్లీ మధ్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబుకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. డిసెంబర్ 5 వరకు ఇరువురికి జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ కు కేసు దర్యాప్తు పెండింగ్ లో ఉన్నందున ఈడి అభ్యర్థన మేరకు జుడిషియల్ రిమాండ్ విధించింది. తదుపరి విచారణ డిసెంబర్ 5 కి వాయిదా వేసింది. ఇరువురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24 కి వాయిదా వేసింది. జైలులో బినోయ్ బాబు వాటర్ ప్లాస్క్ ఇంటి భోజనం సొంతంగా రెండు జతల బట్టలు చలి దుస్తులు బూట్లు వినియోగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే జైలులో శరత్ చంద్రారెడ్డి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. క్రోనిక్ బ్యాక్ పెయిన్ కోసం తగిన వైద్య చికిత్స అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మహాలక్ష్మి, శరత్ చంద్రారెడ్డి వినయ్ బాబుకి జుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇప్పుడు వారి ఈడీ కస్టడీ అన్నది ముగిసింది. ఈడీలో వారి నుంచి కీలక విషయాలు రాబట్టిన తర్వాత వారిని ఇక తదుపరి కస్టడీ అవసరం లేదంటూ ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. సో యాజ్ పర్ ప్రొసీజర్ లో భాగంగా 14 రోజుల జుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ జైలుకి వెళ్తారు వీళ్ళు. జైల్లో వారికి కొన్ని ప్రత్యేక వసతులు కల్పిస్తున్నానికి అవకాశాలు కల్పించారు. ఇక్కడ వినయ్ బాబుకి గానీ శరత్ చంద్రారెడ్డికి గానీ ఇంటి భోజనాన్ని కల్పించడం, తర్వాత కొన్ని దుస్తులు చలికి సంబంధించి కొన్ని మందులు వాటికి ఇవ్వడానికి కూడా కోర్టు అనుమతించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఈ వీళ్ళు ఏం చెప్పారు, ఏంటి రిమాండ్ లో ఉన్నప్పుడు ఏ విషయాలు బయటకు వచ్చాయి అన్న దానికి సంబంధించిన పూర్తి స్థాయి రిమాండ్ రిపోర్ట్ ని ఇప్పటికే కోర్టుకి ఈడీ అధికారులు సబ్మిట్ చేశారు. దాన్ని కోర్టు పరిగణలో తీసుకున్న తర్వాత తదుపరి విచారణలో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.